రాజ్యసభలో ప్రత్యేక హోదాపై రచ్చ జరిగిన రోజే విశాఖ రైల్వే జోన్ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ హామీ ఉన్నా కేంద్రం నీరుగారుస్తోందని మాజీ మంత్రి కొనతల రామకృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని చట్టం చేశారు. ఆరు నెలలుగా జోన్ ఏర్పాటవుతుందని హామీ గాలికి కొట్టుకుపోయింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా రైల్వే జోన్ హామీకి అతీగతి లేదు. కొన్నాళ్లు కమిటీ రిపోర్ట్ అని మరికొన్నాళ్లు స్టేక్ హోల్డర్స్ తో సంప్రదింపుల పేరుతో కాలయాపన మాత్రం జరిగింది. అందుకే చర్చలు సమావేశాలు ఉద్యమాల తర్వాత విషయం కోర్టుకెక్కింది. పార్లమెంట్లో చేసిన చట్టానికి కేంద్రం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ లాంటి చిన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక రైల్వే జోన్లు ఉన్నాయన్న అంశాన్ని చెప్పుకొచ్చారు. విశాఖ పరిధిలో 1,052 కిలోమీటర్ల రైల్వే జోన్ ఉందని, ఇక్కడ పోర్టులు, ఇతర పరిశ్రమలు ఉన్నందున విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. అసలు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి గౌరవం లేకుండా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటే ఒకవైపు చట్టంలో ఉన్నటువంటివి ఇవ్వటం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ చట్టంలో లేదు కాబట్టి ఇవ్వలేదు అని సివాలు చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైనది. అది కూడా ప్యాకేజ్ అనేసి కేబినెట్లో పెట్టా అన్నారు. కేబినెట్ పార్లమెంట్ చట్టం చేసిన దానికే అమలు చేయడానికి దిక్కులేనప్పుడు కేబినెట్ ఆమోదం పొందినటువంటి అంశాల మీద, ప్యాకేజ్ మీద ఇటువంటి నమ్మకం ప్రజలకు ఉంటుంది. కొన్నాళ్ళుగా హోదాపై చర్చ జరుగుతున్నా రైల్వే జోన్ అంశం మరుగున పడింది. ఇప్పుడు కొనతాల పిటిషన్తో మళ్లీ జోన్పై చర్చ మొదలైంది. హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేయడంతో విచారణ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది.